తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలోని కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కుటుంబ సమేతంగా శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా స్వామివారికి తలనీలలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా కొండపై వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాద అందజేశారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల కాలంగా ప్రతి సంవత్సరం జనవరి 2వ తేదీన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామివారి సన్నిధిలో తలనీలాలు సమర్పించడం జరుగుతుందని, తనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అంటే అమితమైన భక్తని, నిత్యం మా ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి పూజలు నిర్వహించి ఆరాధించడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయమును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా అన్ని రకాల ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయ అభివృద్ధికి సంబంధించి ఇదివరకే సమగ్ర నివేదికలు, మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని, మరొకసారి హైదరాబాద్ నుంచి వచ్చిన దేవాలయాలకు సంబంధించిన అంశాల మీద పూర్తి పరిజ్ఞానం ఉన్న కృష్ణన్ గారితో ఈ రోజు సమావేశం అవడం జరిగిందన్నారు. సుఖశాంతులతో రైతులందరికీ మంచి పంటలు పండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుండా కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయంలో గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ప్రతి ఏడాది 2వ రోజు జనవరి 2 స్వామివారికి తలనీలాలు అందించి కొండెక్కి స్వామివారికి దండం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా స్వామివారికి నేను నాతో పాటుగా స్వామివారి భక్తులు చాలామంది అందరం కలిసి స్వామివారికి తలనీలాలు సమర్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు కొండ ఎక్కడం కూడా జరుగుతుంది. గడిచినటువంటి 2.5-3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాం. అయితే కొన్ని కారణాల రీత్యా కోవిడ్ కారణంగా కొంత అనుకున్నంత వేగంగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో వెళ్ళలేకపోయినప్పటికీ సరైనటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మాస్టర్ ప్లాన్ తయారు చేసేటటువంటి వారిని, అనుభవజ్ఞులు, ముఖ్యంగా దేవాలయాల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీద పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి వారు, అవగాహన ఉన్నటువంటి వారు కృష్ణయ్య గారు అని చెప్పి ఆయన కూడా ఈవేళ మాతో పాటు 2వసారి ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ఆలయం దగ్గరికి తీసుకుని రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చారు ఆయన. ఇప్పటికే మా తాలూకా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడున్నటువంటి కొండ ఎక్కడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం, దానికి ఆల్టర్నేటివ్గా కూడా 2వది డెవలప్ చేయాలి అని చెప్పి, అలాగే కోనేరుని అభివృద్ధి చేయాలి అనేటువంటిది కానీ, అలాగే కళ్యాణం ఏదైతే జరుగుతుందో ప్రతి ఏడాది ఆ కళ్యాణానికి సంబంధించి కూడా ఒక కొత్త మండపాన్ని కన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి ఆలోచన, ఇటువంటి అన్నీ కూడా పూర్తి స్థాయిలో పేపర్ వర్క్ చేస్తూ, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటివి కాబట్టి.